హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం చూసుకుంటే ఫోర్బ్స్ ఆసియా జాబితాల్లో తెలుగు యువత అని ఈరోజు ఒక ఆర్టికల్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. 30లోపు 30లో 6 సంస్థలకు చోటు, అంటే వీళ్ళకు 30 ఇయర్స్ లోపే ఉంది ఏజ్. చూసుకుంటే 30 సంస్థల్ని ఆసియా జాబితాలో ఉంటే దాంట్లో 6 సంస్థలు మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన సంస్థలే ఉన్నాయి. ఓకేనా? మీకు అందరికీ తెలిసిందే ఫోర్బ్స్ ధనవంతుల జాబితాని ప్రకటిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఆసియా జాబితాని అయితే ప్రకటించడం జరిగింది. దాంట్లో 30 ఇయర్స్, ఇప్పుడు కొత్తగా 30 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళని ప్రకటిస్తూ వస్తుంది. సో దాంట్లో మనం గమనిస్తే 30 సంస్థల్ని ఎంపిక చేస్తే దాంట్లో 6 సంస్థలు మన తెలుగు వాళ్ళకి సంబంధించే ఉన్నాయి. సో చూడండి, అందరూ జాబ్స్ జాబ్స్ అని చెప్పి దాని ఒకటే వెనకాల పరిగెత్తున్నారు. ఎవరు కూడా ఇట్లాంటి బిజినెస్ కానీ కొత్త కొత్త ఐడియాస్, ఇప్పుడు సమయం దొరికింది, ఖాళీ సమయం దాదాపుగా మనకు 21 నుండి దొరికింది, ఇప్పుడు 14 వరకు, ఇలాంటి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏదైనా కొత్త విషయం తెలుసుకుందామా, ఇలాంటివన్నీ వదిలేసి ఏదైనా సరే ఏది ట్రెండింగ్ టాపిక్ ఉంది వాళ్ళు చెంచాలు ఎందుకు నాకారు. సో అది ఎవరైనా ఒక వీడియో పెట్టేస్తే దానికి వెళ్ళి ఇక్కడ కామెంట్ చేయడము. సో ఏం నాకైతే మనకెందుకు, మనకు అవసరం లేని విషయాలు అట్లాంటివన్నీ. సో ఏదైనా ఉపయోగించుకుందామా, సమయాన్ని ఎలా ఉపయోగించుకుందాము, ఇలాంటివి ఏదైనా చూడండి అంతేగాని. సో అవన్నీ అనవసరం లేని విషయాలన్నీ పట్టించుకొని టైంని వేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది, అయితే చాలామంది స్టూడెంట్స్ అలాగే విద్యార్థులు కానీ. సో అందరూ ఎందుకే, మన ఇండియాలో చూసుకుంటే ఇంత ఎక్కువ శాతం నిరుద్యోగత కానీ అందరూ జాబ్స్ వైపే వెళ్తున్నారు, అందుకే కొత్త ఇండస్ట్రీస్ కానీ రావట్లేదు, డెవలపింగ్ కంట్రీగా కూడా ఎదగడం లేదు. బయట వేరే విదేశాల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ జాబ్స్ కాకుండా కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దామా, ఏదైనా జాబ్ స్టార్ట్ చేసినా కూడా తర్వాత కూడా ఏదైనా కొత్త కంపెనీని స్టార్ట్ చేయాలనే ఆలోచిస్తుంటారు. మన ఇండియాలో మాత్రం సో ఒక జాబ్లో చేరిపోయారంటే అదే జాబ్లోనే కంటిన్యూ అయిపోతారు. సో ఇప్పుడు వీళ్ళ స్టోరీ అయితే చూద్దాం ఏంటి ఏంటి అనేది. అలాగే ప్రతి ఒక్కరు ఇంటికాడ ఉన్నారు, సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి, మీకు దేంట్లో ఆసక్తి ఉందో దాన్ని నేర్చుకోండి, ఇంకా డెప్త్గా నేర్చుకోండి. ఓకే, సో వీళ్ళ స్టోరీని అయితే చూద్దాం. చూడబోయే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి, ఒక లైక్ మాత్రం మీరు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 30 ఏళ్ళలోపు ఉద్యోగం సంపాదించే అందరి కళ, అయితే కొంతమంది ఆలోపే అద్భుతాలు సృష్టిస్తుంటారు, అటువంటి వారిని స్ఫూర్తినిస్తారన్న ఉద్దేశంతో ఫోర్బ్స్ ఏటా 30 ఏళ్ళలోపు యువ నైపుణ్యవంతుల జాబితాను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా 30 అండర్ 30 ఆసియా జాబితాను విడుదల చేసింది. 10 విభాగాల్లో 30 మంది చొప్పున 300 మంది ఆ జాబితాలో ఉండగా భారత్ నుంచి 69 మంది చోటు చేసుకోవడం విశేషం. వీరిలో 6 తెలుగు వారు ఉన్నారు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారిని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు ట్విట్టర్లో అభినందించారు. ఇది ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. మొత్తం 22 భారత్ నుంచి అత్యధికంగా మంది చోటు చేసుకోవడం గమనార్హం. ఆర్ట్ అండ్ స్టైల్, ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ, ఫైనాన్స్ వెంచర్ క్యాపిటల్, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎనర్జీ, మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, రిటైల్ ఈ కామర్స్, కన్స్యూమర్ టెక్నాలజీ, వినోదం, స్పోర్ట్స్, హెల్త్ కేర్ అండ్ సైన్స్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే 10 విభాగాల్లో ఒక్కో విభాగానికి 30 మంది చొప్పున యువ తేజాలను ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఈ ఏడాది జాబితాలో ఆస్కార్ ఉత్తమ సినిమా పారాసైట్లోని నటి సాడామ్ పార్క్ చోటు చేసుకోవడం విశేషం అని చెప్పి రావడం అయితే జరిగింది. దోమల నివారణ, చెరువుల్లో కుంటల్లో క్రిమి సంహారాలను వెదజల్లే డ్రోన్లను ఉత్పత్తి చేసే సంస్థ మారుత్ డ్రోన్ టెక్, దీన్ని ప్రేమ్ కుమార్ విస్లావత్, సూరజ్ పెద్ది, సాయి కుమార్ చింతల కలిసి ప్రారంభించారు. ఏ ప్రాంతంలో దోమల లార్వ అధికంగా ఉంది, మలేరియా డెంగీ లాంటి వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలున్నాయని అనే విషయాలను గుర్తించేందుకు కృత్రిమ మేధ ద్వారా విశ్లేషిస్తారు. కరోనా నివారణ కోసం రహదారులపై రసాయనాలను వెదజల్లేందుకు ప్రస్తుతం ఈ సంస్థ డ్రోన్లను ఉపయోగిస్తోంది అని చెప్పి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే స్పేస్ రాకెట్లను తయారు చేసే మొదటి ప్రైవేట్ సంస్థగా దేశంలో గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ
సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన్. ఈ సంస్థ 2021లో తన తొలి రాకెట్ను ప్రయోగించనుంది. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే పెట్టనుంది. పవన్ కుమార్ ఇస్రోలో సిస్టమ్ ఇంజనీర్గా పనిచేశారు. ఇస్రో మాజీ ఉద్యోగులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పటికే $60 లక్షల నిధులను సమీకరించింది అని అయితే రావడం జరిగింది. సో ఇతనే పవన్ కుమార్ చందన. సో ఇతను స్పేస్ రాకెట్లను తయారు చేసే మొదటి ప్రైవేట్ సంస్థను, దేశంలో గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సహ వ్యవస్థాపకుడుగా పవన్ కుమార్ చందన అయితే ఉన్నారు. ఈ సంస్థ 2021లో తన తొలి రాకెట్ను ప్రయోగించనుంది అయితే రావడం అయితే జరిగింది. ఆ సంస్థకు $60 లక్షల నిధులను సమీకరించిందని కూడా రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కార్లపై ప్రకటనలు కనిపించే విధంగా తెరలను రూపొందించిన సంస్థ యాడ్ ఆన్ మో. దీనిని సందీప్ భూమి రెడ్డి, ప్రశాంత్లు కలిసి ప్రారంభించారు. డిజిటల్ తెరలను కార్లపై ఏర్పాటు చేయడం ద్వారా లక్షిత ప్రాంతాల్లోని ఖాతాదారులకు ఆకర్షించేందుకు వీలవుతుందని ఆలోచన ఈ సంస్థ ఏర్పాటింది. ఇటీవలే $30 లక్షల పెట్టుబడి ఈ సంస్థ సమకూర్చుకుంది అని అయితే రావడం జరిగింది. సందీప్ భూమిరెడ్డి, శ్రవంత్, ఓకే, ప్రశాంత్ అనను శ్రవంత్. అందుబాటు ధరల్లో మిల్క్ షేక్లను అందించాలనే లక్ష్యంతో తన సోదరితో కలిసి అశ్విన్ మోచర్లా ఏర్పాటు చేసిన సంస్థ థింక్ షేక్ ఫ్యాక్టరీ దేశవ్యాప్తంగా 125 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అశ్విన్ మోచర్లా తన సోదరితో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది థింక్ షేక్ ఫ్యాక్టరీ. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. దేశవ్యాప్తంగా 125 విక్రయ కేంద్రాలను అయితే 30 ఇయర్స్ లోపే వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇంకా చాలా ఈ సంస్థ పెరగాలని చెప్పి ఆశించుదాం. సో నెక్స్ట్ చూసుకుంటే నీటిలో సహజ సిద్ధంగా ఉండే పోషకాలను ఆధారంగా చేసుకొని పంటలను పండించే విధానాన్ని రూపొందించిన సంస్థ అర్బన్ కిసాన్. దీన్ని 2017లో విహారీ కనుకొళ్ళు సహ వ్యవస్థాపకుడిగా ఇది ప్రారంభమైంది. సంప్రదాయ విధానంతో పోలిస్తే 95% తక్కువ నీటితో 30 రెట్ల వరకు పంట దిగుబడి వచ్చేందుకు ఇది తోడ్పాటవుతుంది. ఇప్పటికీ ఇది $10 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. ఇటీవలే $5.5 లక్షల పెట్టుబడిని సమీకరించింది అని అయితే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎన్జిఓల అవసరాలను తీర్చే సంస్థ చెజూబా. దీన్ని సహ వ్యవస్థాపకుడు సుఖేందర్ రెడ్డి రాంపల్లి. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా 3000 ఎన్జిఓలకు ఇది సేవల్ని అందిస్తోంది. దాదాపు 103 దేశాల నుంచి 70,000 పైగా వాలంటీర్లు ఈ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారు. ఎన్జిఓల ఆన్లైన్ తమ సమస్యను పేర్కొంటే దానికి ఈ సంస్థ పరిష్కారాలను చూపిస్తోంది అని అయితే రావడం జరిగింది. సో చూశారు కదా, 30 ఇయర్స్ కూడా లేవు, వీళ్ళు ఫోర్బ్స్ జాబితాలో కూడా చేరిపోయారు. సో ఇలా కొత్త కొత్త ఆలోచనలు చేసి మీరు ఎలా మీ విజయాన్ని సాధించాలి అలాంటివి ఆలోచించండి. సో దీని కింద ఖచ్చితంగా నాకు నువ్వేం చేస్తున్నావు చెప్పు అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ సిస్టమ్ ఇంజనీర్ అన్నారు కదా పవన్ కుమార్ చందన్, నేను కూడా సిస్టమ్ ఇంజనీర్గా అయితే వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ నాకు ఎన్నో డిజిటల్ మార్కెటింగ్లో ఎన్నో నేనైతే నేర్చుకున్నాను. 2 YouTube ఛానల్స్ ఉన్నాయి, 2 వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో అట్లాంటి దాని పేర్లు అయితే బయట పెట్టదలుచుకోలేదు. సో చాలా వెబ్సైట్స్ అయితే క్రియేట్ కూడా చేస్తూ ఉంటాను. నా సొంతంగా నేను ఒక్కడినే యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తున్నాను, ప్లస్ వెబ్సైట్స్ని కూడా రన్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇంకా ఎన్నో వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేస్తుంటాను, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుంటాను, అలాగే కొత్త కొత్త విషయాల్ని నేర్చుకుంటుంటాను డైలీ. సో ఇలా టైం అయితే వేస్ట్ చేయడం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఒక కొత్త విషయాల్ని నేర్చుకోవాలని నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. నా ఏజ్ చూసుకుంటే ప్రజెంట్ 25 ఇయర్స్. సో నన్ను అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను నా గురించి కూడా కొంత చెప్తున్నాను. ఇది ఈ కుర్రాళ్ళ గురించి, ఫోర్బ్స్ జాబితాలో మన తెలుగు కుర్రాళ్ళు ఆర్టికల్ మీద ఈ ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.